వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజాత రచన, కొమ్మూరి సాంబశివరావు గారు. రెండవ భాగం ప్రారంభం. మర్నాడు సాయంకాలం ఆఫీస్ నుంచి బయటకు రాగానే ఓ నిమిషం పాటు పేవ్మెంట్ మీద ఆలోచిస్తూ నిలబడ్డాడు రామారావు. వెంకటాచలం మద్రాసు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలవాటు. ఓపిక తీరుబడి ఉంటే వెంకటాచలం అతను బీచ్కి వెళ్ళేవాళ్ళు. ఇంటి నుంచి 2 ఫర్లాంగులే ఉంది బీచి. లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లోనే కూర్చునేవాళ్ళు. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించలేదు. సుజాత మీద కోపం కానీ కసి కానీ లేదు అతనికి. ఆమె తన జీవితం వక్రపు ఆలోచనలతో పాడు చేసుకుంటుందని చింతిస్తున్నాడు. ఇప్పుడు ఆమెతో ఇదివరకులాగా చనువుగా హాయిగా మాట్లాడడం ఎలా? అందుకే ఓ పుస్తకాల షాపుకు వెళ్ళి 2 పుస్తకాలు కొనుక్కొని తిన్నగా ఇంటికి వెళ్ళాడు. అతని ఇల్లు సుజాత ఇంటికి చాలా దగ్గర. మేడ మీద భాగం, పడక గది, వంటగది, వసరా. హోటల్ నుంచి క్యారియర్లు భోజనం తెప్పించుకుంటాడు. కాఫీ ఇంట్లోనే నౌకరు కుర్రాడు చేస్తాడు. వసరాలో కుర్చీ వేసుకొని టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేసి తెచ్చుకున్న పుస్తకాలలో ఒకటి తీసి చదవడానికి ప్రయత్నించాడు. కానీ మనసు పుస్తకం మీద లేదు. పుస్తకం పక్కన పెట్టేసి సిగరెట్ మీద సిగరెట్ వెలిగిస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. సుజాత మనసు మార్చుకుంటుంది, తన కోసం వస్తుంది. ఏదో భ్రమలో పడి అలా మాట్లాడానని క్షమించమని అడుగుతోంది. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలో పడ్డాడు. సుజాత తనది కాకుండా పోతుందని అనుకోలేకపోతున్నాడు. వెంకటాచలం జీవితానుభవం ఉన్న మనిషి. కూతురికి నచ్చ చెప్తాడు. సార్ అని పిలిచాడు పనికుర్రాడు. ఏం భోజనం తెచ్చాను, వడ్డించినా సార్? అప్పుడే అంటూ చేతి గడియారం చూసుకున్నాడు రామారావు. 9 గంటలైంది. అంత టైం అయిందని అతనికి తెలియదు. భోజనం ముగించి అలా కొంచెం నడిచి వద్దామని బయలుదేరాడు. అతనికి తెలియకుండానే కాళ్ళు సుజాత ఇంటి ముందుకి లాక్కెళ్ళాయి. అతని లోపలికి వెళ్ళకూడదని ఇంటి ముందు నిలిచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. వసరాలో కూర్చున్న వెంకటాచలం కనిపించాడు. ఆయన తనని చూసి ఉండవచ్చు. పలకరించకుండా వెళ్ళిపోవడం బాగుండదనుకొని లోపలికి వెళ్ళాడు. రావోయ్ రా, సాయంకాలం రాలేదేం అడిగాడు వెంకటాచలం. చాలా పనుండిపోయింది అంటూ ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు. కాసేపు రాజకీయాలు మాట్లాడుకున్నాక భోజనం చేశావా అని అడిగాడు వెంకటాచలం. భోంచేసే బయలుదేరాను, మీరు అని అడిగాడు రామారావు. సుజాత కనిపిస్తుందేమోనని అప్పుడప్పుడు లోపలికి చూస్తున్నాడు. అది కనిపెట్టి, లేదు ఇంకా రాలేదు, సినిమాకు వెళ్ళింది చెప్పాడు వెంకటాచలం. రామారావుకి ఏదో కష్టం వేసింది. తనేనన్నమాట అలా బాధపడుతుంది. సుజాత నిశ్చింతగా హాయిగా సినిమాకి వెళ్ళింది అనుకొని వస్తాను అని లేవబోయాడు. తొందరేం, నీతో మాట్లాడాలి అన్నాడు వెంకటాచలం చుట్ట వెలిగిస్తూ. రామారావు తల ఊపి మళ్ళీ కూర్చున్నాడు. సుజని అడిగావటగా, తల ఊపాడు రామారావు. సుజా చెప్పింది. తనేమన్నదో కూడా చెప్పిందా? నాకేం నచ్చలేదు, అది సరైన దృక్పథం కాదు. నేను అదే చెప్పాను. వినే తత్వం కాదు. పత్రికకి ప్రకటన పంపించాను. ఏమని? వరుడు కావాలని. అది చెప్పిన యోగ్యతలున్న వరుడు కావాలని. రామారావు నిట్టూర్చాడు. అయితే చాలా సీరియస్గానే ఉన్నదన్నమాట. అవును, చాలా మొండిది. తను అనుకున్నట్లే జరగాలి అంతా. అవతల వాళ్ళు చెప్పేదాని గురించి ఆలోచించదు. ఎలా అయినా దాని మనసు మార్చాలి. రామారావు, నువ్వు సూచనగా నన్ను అడిగినప్పుడు నీతో చెప్పాను, నా దృష్టిలో నువ్వు సుజాతకి తగిన భర్తవని. ఇంకా నా అభిప్రాయం అదే. ఎలాగైనా దాన్ని ఒప్పిస్తే. ఎలా ఒప్పించడం అని అడిగాడు రామారావు నీరసంగా. అదే నాకు తెలియడం లేదు. దానికి ఎవరి మాట మీద గౌరవం ఎక్కువ? రామారావు నవ్వి తన మాట మీదే అన్నాడు. ఇంతలో గేటు తెరుస్తున్న చప్పుడు వినిపించింది. హై హీల్స్ టకటకా చప్పుడు చేసుకుంటూ సుజాత వచ్చి రామారావును చూసి, హలో, ఎప్పుడు వచ్చావు? పాస్ అయిన వాళ్ళం మేమంతా కలిసి మెరీనా రెస్టారెంట్లో పార్టీ చేసుకొని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళాం అంది. ఏ పిక్చర్కి అని అడిగాడు రామారావు. ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్. ఎట్లా ఉంది? సిల్లీగా ఉంది. క్షణముండు, డ్రెస్ మార్చుకొని వస్తాను అని వెళ్ళిపోయింది సుజాత. 10 నిమిషాల తర్వాత వచ్చి రా భోంచేద్దాం అంది. నా భోజనం అయిపోయింది. అయితే ఊరికే కూర్చో రా అంటూ అతని చేయి పట్టుకులాగింది. వెంకటాచలం సుజాత భోజనం చేస్తున్నారు. రామారావు మంచినీళ్లు చప్పరిస్తూ కూర్చున్నాడు. చాలా అసహజమైన కథ అది అన్నది సుజాత. నేను పుస్తకం చదివాను అన్నాడు రామారావు. ఓ అమ్మాయి చీపొమ్మన్నా తన కళ్ళ ముందు ఇంకోడితో సరసాలాడుతున్నా ఆ అమ్మాయి కోసం జీవితం వృధా చేసుకునే మగాడు ఎవడైనా ఉంటాడా? నాకు ఆ నవల చాలా ఇష్టం. చటుక్కున తలెత్తి రామారావు కళ్ళలోకి చూసి బలవంతాన నవ్వి, అభిరుచిలో తేడా ఉంటుంది కదూ, అయితే నువ్వు చూడు ఆ పిక్చరు అంది సుజాత. భోజనాలు పూర్తి కాగానే రామారావు లేచి నిలబడి నేనిక వెళ్తాను అని అన్నాడు. నీతో మాట్లాడాలి అంది సుజాత. రామారావు మౌనంగా ఉండిపోయాడు. మేడ మీదకి దారి తీసింది సుజాత. రామారావు ఆమె వెనకే వెళ్ళాడు. వెంకటాచలం కిందే ఉండిపోయాడు. గదిలోకి వెళ్ళి దీపం వెలిగించాక, నా మీద నీకు కోపమా అని అడిగింది అతని కళ్ళలోకి చూస్తూ. రామారావు పెదవి విరిచాడు. సాయంకాలం రాలేదేం, నిన్ను కూడా సినిమాకి తీసుకువెళ్దాం అనుకున్నాను, తీరిక లేకపోయింది అని అబద్ధం చెప్పాడు. సుజాత అతనికి దగ్గరగా జరిగింది. గడ్డం పట్టుకొని, నీకు అబద్ధం చెప్పడం చేతకాదు, నా మీద కోపం వచ్చింది అని అతని తల చేత్తో మృదువుగా రాసింది. సుజా అన్నాడు ఆప్యాయంగా. అతను అన్నేళ్ల నుంచి లోపల దాచుకున్న ప్రేమంతా ఆ పిలుపులో ఇమిడ్చి పిలిచాడు. మీ నాన్నగారితో చెప్పావా? ఏ విషయం? పెళ్లి విషయం. పెళ్లి విషయమా? చెప్పానే, పత్రికల్లో ప్రకటన ఇవ్వమని నిన్న చెప్పావుట. నిన్నటికి వాళ్ళకి నీలో మార్పు వచ్చిందని, మనసు మార్చుకున్నావని అనుకుంటున్నాను. లేదే. అయితే ఇంకా డబ్బు, హోదా, కారు ఉన్న ఆఫీసరే కావాలనుకుంటున్నావా? లేకపోతే మనసు మార్చుకున్నానని నీతో చెప్పానా అడిగింది కాస్త విసుగ్గా. నీ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు అన్నాడు రామారావు సిగరెట్ వెలిగించి. ఏం అర్థం కావడం లేదు? నన్ను పెళ్లి చేసుకోదలుచుకోనప్పుడు నాతో ఇంత చనువుగా ఉండడం? నీ మీద జాలి వల్ల. ఎందుకు జాలి అని చకచకా గదిలోంచి వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచాయి. పొద్దున పోస్ట్లో ఓ పెద్ద కవర్ వచ్చింది. వరుడు కావాలని చేసిన ప్రకటనకి కవర్లో 24 ఉత్తరాలు ఉన్నాయి. అన్నీ వెంకటాచలం చదివి కూతురికిచ్చాడు, తన అభిప్రాయం ఏమీ చెప్పకుండా. వాటిలో 10 ఏరింది జవాబు రాయడానికి. సరిగ్గా ఆ సమయానికి సుజాత స్నేహితురాలు సునంద వచ్చింది. చాలా మంచి సమయానికి వచ్చావు, రా మేడ మీదకి వెళ్దాం అని సునందని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఏమిటి సుజా, ఏమిటి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నావు అడిగింది సునంద. నా సంగతి తర్వాత చెప్తాను కానీ నీ ఎక్సైట్మెంట్ దేనికో చెప్పు. సునంద మొహం చూస్తూనే తెలుస్తోంది చాలా సంతోషంగా ఉన్నదని. కళ్ళు మెరుస్తున్నాయి. మా పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళెప్పుడు? బహుశా ఈ నెలాఖరున. ఇవాళే రిజిస్టార్కి అప్లికేషన్ వేశాడు. 15 రోజుల తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చట. పెళ్ళికొడుకు ఎవరు? తెలియనట్లు అడుగుతావేం? రవి. అతనికి ఆస్తి ఉందా? లేదు. లేకపోతే ఏం? ఉద్యోగం సంపాదించి ఆ జీతంలో గడుపుకోవాలి అంతేగా. అవును. ఉద్యోగం దొరకదన్న భయం ఏముంది? ఎంఏ పాస్ అయ్యాడుగా, ఓ ఉద్యోగం రెడీగానే ఉంది. జీతం ఎంత? 200 ఏం చాలుతుంది? చాలకపోతే నేను ఉద్యోగం చేస్తాను, చదువుకున్నది ఎందుకు? నీకు బుద్ధి లేదు అంది సుజాత ఉత్తరాలు తిరిగేస్తూ. ఎందుకలా అంటున్నావు? నువ్వు కురూపివి కావు, చదువుకున్నావు. రవిని పెళ్లి చేసుకోవడానికి నీ కర్మం ఏం కాలింది? సునంద ఆశ్చర్యంతో చూస్తూ, నువ్వనేదేమిటో నాకు అర్థం కావడం లేదు అంది. ఉత్తరాలు బల్ల మీద పెట్టి సునంద వైపు తిరిగి, అతనికి నెలకి 200 రావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తే నీకో 200, ఇద్దరికీ కలిపి 400. పొద్దున్నే లేచి ఆదరా బాదరా ఇంటి పనులు చేసుకొని ఇద్దరూ ఆఫీసులకు పరిగెత్తాలి. సాయంకాలం తిరిగి వచ్చేటప్పటికి బాగా అలసిపోయి చెరోమూల పడుకుంటారు. మళ్ళీ వంట భోజనం, అంతేగా మీ దినచర్య. తర్వాత ఒకళ్ళో ఇద్దరు పిల్లలు. పిల్లల్ని చూసుకుంటూ నువ్వు ఇంట్లో ఉంటే ఆదాయం సగానికి సగం తగ్గిపోతుంది. నువ్వు ఉద్యోగం చేస్తే పిల్లలకి తగిన పోషణ శిక్షణ ఉండవు. మనం చదువుకొని డిగ్రీలు సంపాదించడం అత్యవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు, ఇంట్లో భర్తతో సమాన స్థాయిలో నిలబడేందుకు, అంతేకాని. సునంద నవ్వుతూ, అయితే నీ సలహా ఏమిటి? ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవాలి. నెలకి కనీసం 1000 రూపాయలు సంపాదించే మొగుడై ఉండాలి. లేకపోతే ఈ చదువు దండగా. మన చదువుకి నెలకు 1000 రూపాయలు సంపాదించే భర్తకి సంబంధం ఏమిటి? ఇంత చదువుకుంది 200 సంపాదించే మొగుడిని చేసుకునేందుక? వృధా కదూ. నేను డబ్బు గురించి అసలు ఆలోచించలేదు. మరి దేని గురించి ఆలోచించావు? రవి, అతనంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. అతని సమక్షంలో నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అతను మాట్లాడుతుంటే తీయని సంగీతం వింటున్నట్లు ఉంటుంది. అతను నాకు ప్రాణంతో సమానం. అతన్ని కాక ఇంకెవ్వరిని పెళ్లి చేసుకుంటాను? నెలకి 1000 కాదు, 100,000 సంపాదించే మేధావి అయినా సరే నాకు వద్దు. రవే నాకు కావాలి అన్నది సునంద ఆవేశంతో. అందుకే నీకు బుద్ధి లేదన్నాను. ఈ మాటలన్నీ ఇప్పుడే. ఇద్దరు కలిసి 2 నెలలు కాపురం చేశాక ఆ మెరుపు పోతుంది. ఈ పెద్ద పెద్ద మాటలకి అర్థం కనిపించదు. కారులలో వెళ్ళేవాళ్ళని, మంచి బట్టలు కట్టుకొని సినిమాలకు వెళ్ళేవాళ్ళని, పెద్ద పెద్ద బంగళాలో ఉండేవాళ్ళని చూసి ఈర్ష్యపడుతూ నీ స్థితికి నిన్ను తిట్టుకుంటూ అసంతృప్తితో జీవితం వెళ్ళబుచ్చుతావు. రవి తెలివైనవాడు, చురుకైనవాడు, బద్దకస్తుడు కాడు. నన్ను సుఖపెట్టాలని, నాకు సమస్త భోగాలు సమకూర్చాలని ఆరాటపడతాడు. అతను వృద్ధిలోకి వస్తాడు. అతను సంపాదించే డబ్బుతో కారు, ఇల్లు, నగలు, బట్టలు కొనగలమని ఎందుకు ఆశించకూడదు? అంత నిరాశ ఎందుకు అన్నది సునంద. రవి వృద్ధిలోకి రావచ్చు, రాడని నేను అనడం లేదు. వృద్ధిలోకి వచ్చేటప్పటికి చాలా కాలం గడుస్తుంది. అతను అప్పుడు సమకూర్చే భోగాలను అనుభవించి సంతోషించే వయసు ఇద్దరికీ దాటిపోతుంది. అది రిస్క్. తెలివైన వాళ్ళందరూ వృద్ధిలోకి వస్తారన్న గ్యారంటీ ఏముంది? రవి ఆ 200 జీతంలోనే ఆగిపోవచ్చు. అటువంటి వాడిని భర్తగా ఏరుకోవడం జీవితంతో జూదమాడటం అవుతుంది. ఏమవుతుందో తెలియదు అన్నది సుజాత. జీవితంలో ఇంట్రెస్ట్, జీవిత సారం అందులోనేగా ఉంది. ఎందులో? నాకు అందులో ఏమి ఇంట్రెస్ట్ కనిపించదు. సుజాత, నువ్వు కోరేదానికి నేను కోరేదానికి చాలా తేడా ఉందనుకుంటాను. కట్టిన ఇల్లు కావాలనుకుంటున్నావు నువ్వు. ఆ ఇల్లు నీ అభిప్రాయాలకి అభిరుచులకి సరిపోయేదిగా ఉన్నా లేకపోయినా పైకి ఆడంబరంగా ఉంటే చాలంటావు. నీకు కావలసినట్టు కట్టుకునే ఓపిక లేదు. నా అభిప్రాయాలకి అభిరుచులకి సరిపోయే ఇల్లు కట్టుకుంటానంటున్నాను నేను. నాకు అందులో సంతోషము, తృప్తి ఉంటాయి. నువ్వు ఇల్లు కట్టలేక పూరి గుడిసెలో ఉండవలసి వస్తే? నా రవి నా పక్కన ఉంటే ఆ పూరి గుడిసె రాజభవనం లాగుంటుంది. సరే, కాలం చెబుతుంది ఎవరి దృక్పథం సరైనదో. ఈ ఉత్తరాలు చూసి చెప్పు అని ఉత్తరాలు సునందకిచ్చింది. ఏమిటివి? వరుడు కావాలని చేసిన ప్రకటనకి జవాబులు. మరి రామారావు గారు? సుజాత నవ్వి, నీకెలా తెలుసు అని అడిగింది. ఆయన నీ వైపు చూసే చూపులు చాలవు. డిసప్పాయింట్ అయ్యాడు. అతనికి 200 జీతం, జర్నలిస్టు, ఓ టిష్యూ చీర కూడా కొనివ్వలేడు. కారు మాట అటుంచి ఆఖరికి టాక్సీలో వెళ్ళేందుకు కూడా డబ్బు ఉండదు. నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది. వస్తాను అని లేచింది సునంద. రామారావు సుజాత ఇంటికి వెళ్ళడం పూర్తిగా మానేశాడు. నెల రోజులైంది. వెంకటాచలం కానీ సుజాత కానీ అతని ఇంటికి రాలేదు. ఆకస్మికంగా బజారులో కలుసుకోవడం కూడా తటస్థపడలేదు. సుజాతని మర్చిపోవడానికి చాలా ప్రయత్నించాడు అతను. రోజు కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేవాడు. ఓ నవల రాయడం ప్రారంభించాడు. క్లబ్లో చేరాడు. తరచూ సినిమాలకి వెళ్తున్నాడు. సుజాత జ్ఞాపకం రాగానే ఆమెను గురించిన ఆలోచన మనసులోంచి బయటకు పంపేందుకు చాలా ప్రయాసపడేవాడు. ఓ రోజు ఆఫీస్ నుంచి రాగానే అయ్యగారు వచ్చారు సార్ చెప్పాడు కుర్రాడు. ఏ అయ్యగారు? ఆయనే, సుజాతమ్మ గారి తండ్రి. అలాగా, ఏమైనా పని మీద వచ్చారన్నారా? ఆత్రంగా అడిగాడు రామారావు. ఇది ఇచ్చి వెళ్ళారు అని ఒక కవరు తీసుకొచ్చి ఇచ్చాడు. కవరు లోపల ఉన్నదేమిటో కవరు చూడగానే తెలిసిపోయింది రామారావుకి. నాలుగు మూలలా పసుపు రాసి ఉంది. చాలా అందంగా అచ్చువేయించారు. సుజాత వివాహ ఆహ్వాన పత్రిక అది. పెళ్ళికొడుకు ఎవరు? ఇంత తొందరగా ఎలా నిశ్చయమైంది? రామారావు మెదడులో ఈ ప్రశ్నలు మెదిలాయి. శుభలేఖ చూశాడు. జె శ్రీనివాసరావు ఐపీఎస్ కలెక్టర్ తిరులం మాలబార్ అని చదివి నవ్వుకున్నాడు. సుజాత తాను కోరుకున్నది సాధించిందన్నమాట. కలెక్టర్నే భర్తగా సంపాదించింది. గుడ్. పెళ్ళి ఏ రోజో చూడనే లేదు. మళ్ళీ ఆహ్వాన పత్రిక చూశాడు. 10 రోజులుంది. ముహూర్తం ఎప్పుడో లేదు. సాయంకాలం 5 గంటలకి హోటల్లో టీ పార్టీ. రామారావు ఆ పత్రిక పక్కన పెట్టి సిగరెట్ వెలిగించి కళ్ళు మూసుకున్నాడు. ఎక్కడో గుండెల్లో ఏమోలో ఇంకా ఏదో కొంచెం ఆశ ఉంటే అది కాస్త కూడా పోయింది. సుజాత తనది కాదని నిశ్చయమైపోయింది. ఈ 4 ఏళ్ళు సుజాత తను గడిపిన ఆత్మీయమైన గడియలు జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నాడు. వెంకటాచలం ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. తను ఇంట్లో లేని సమయం చూసుకొని ఎందుకు వచ్చాడు? ఆ పెళ్లి గురించి తనతో మాట్లాడడం ఇష్టం లేక అయి ఉంటుంది. అంతలో ఎవరో వస్తున్న అలికిడి అయింది మెట్ల మీద. చేతి గడియారం చూసుకున్నాడు. 7 గంటలైంది. కుర్రాడు టిఫిన్ క్యారియర్ తీసుకొని వెళ్ళిపోయాడు ఎప్పుడో. తిరిగి 8 గంటలకి భోజనం తీసుకొని వస్తాడు అని ఆలోచిస్తూ దీపం వెలిగించాలి అనుకుంటూ ఉండగా రాము అని పిలవడం వినిపించింది. రామారావు ఉలిక్కిపడ్డాడు. ఆ కంఠస్వరమే, ఆ పిలిపే తను జీవితాంతం వినాలని ఆశించింది. రా అని దీపం వెలిగించాడు. సుజాత గదిలోకి వచ్చి చీకట్లో కూర్చున్నావేం అని అడిగింది. ఏదో ఆలోచిస్తూ చీకటి పడడం చూడలేదు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు రామారావు. ఓహో, నాన్నగారు నీకు ఇన్విటేషన్ ఇచ్చారన్నమాట. నాకు తెలీదు, నేనే వచ్చి ఇద్దామనుకున్నాను అన్నది బల్ల మీద ఉన్న ఇన్విటేషన్ చూసి. ఎవరిస్తేనేం, మొత్తానికి సాధించావు, చాలా సమర్థురాలివి. సుజాత నవ్వింది. ఆ నవ్వులో బరువు లేదు, వెల్తీ లేదు. చీకు చింతా లేని మనిషి హాయిగా నవ్వినట్లు నవ్వింది. కూర్చో అన్నాడు రామారావు. సుజాత ఏదో కొత్తగా గదంతా పరికించి చూస్తోంది. తెల్లని వాయల్ చీర కట్టుకొని ఉంది. మల్లెపువ్వులా ఉంది మనిషి. కుర్రాడు వస్తే కాఫీ తెప్పిస్తాను అన్నాడు రామారావు ఏం మాట్లాడడానికి తోచక. ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగి బయలుదేరాను అంది కూర్చుంటూ. తనతో ఏదో మాట్లాడడానికి వచ్చిందని తెలుసు రామారావుకి. ఎందుకు వచ్చావని తను అడగదలుచుకోలేదు. మీ నాన్నగారు కులసాగా ఉన్నారా అని అన్నాడు. నా మీద నాన్నకి చాలా కోపంగా ఉంది. ఎందుకు? నేను పెళ్లి చేసుకోకుండా ఈ సంబంధం ఒప్పుకున్నందుకు. ఈ సంబంధానికే కలెక్టరుగా అన్నాడు రామారావు సిగరెట్ వెలిగిస్తూ. ఆయన మొదటి భార్య పోయింది అని చెప్పింది సుజాత. అలాగా, పిల్లలా? లేరు. అయితే పర్వాలేదు. 42 ఏళ్ళు. అందుక మీ నాన్నకి ఇష్టం లేదు? సుజాత తల ఊపి చూడడానికి బాగుండడు అంది. ఎలా ఉంటాడేమిటి? సుజాత మళ్ళీ నవ్వింది. లావుగా పొడుగ్గా ఉంటాడు. నల్లగా ఉంటాడు. మొహం మీద స్ఫోటక మచ్చలు, పల్చని జుట్టు. ఇంకో ఏడాదిలో పూర్తిగా బట్టదల అవుతుంది అనుకుంటాను అని అంది. నువ్వు వర్ణించిన దాన్ని బట్టి మనిషి అనాకారేమో అనిపిస్తోంది. ఏమో, నేను రూపం గురించి ఆలోచించలేదు. ఆ విషయం మీ నాన్నకు చెప్పావా? చెప్పాను. శ్రీనివాసరావు ఉద్యోగము, జీతము, హోదా నిన్ను ఆకర్షించాయన్నమాట. అంతేకాదు, మా ఇద్దరికి అభిప్రాయాలలో ఏకీభావం ఉంది. అప్పుడే ఆ విషయం ఎలా తెలిసింది? మాట్లాడుకున్నాం. విపులంగా అంతా చెబుతాను. వినడానికి నీకు ఓపిక ఉందా? చెప్పు. ఊరికనేగా కూర్చున్నాను. వరుడు కావాలని వరుడికి ఉండవలసిన యోగ్యతలు పత్రికలో ప్రకటించామని నీకు తెలుసుగా? తెలుసు. చాలా ఉత్తరాలు వచ్చాయి, దాదాపు 20. వాటిలో 4 ఏరి జవాబు రాయించాను. మిగతా వాళ్ళు కట్నం అడిగిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, విదేశాలకు వెళ్ళడానికి డబ్బు అడిగిన వాళ్ళు. వాళ్లలో ఒక అతను మాత్రం నన్ను చూడ్డానికి వచ్చారు. 30 ఏళ్లుంటాయి. నాకు నచ్చలేదు. ఎందుకని? అతను డాక్టర్, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెలకి 1000 రూపాయలు వస్తాయని చెప్పాడు. నాకు నమ్మకం కుదరలేదు. ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ చూపించమని అడగలేకపోయావా అన్నాడు రామారావు నవ్వుతూ. అడిగాను. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదంట. ఇంకా అసెస్మెంట్ కాలేదని చెప్పాడు. తర్వాత ఈ శ్రీనివాసరావు గారు వచ్చారు. ఎక్కడి నుంచి? కలెక్టర్గా ఉన్న తిరులం నుంచి. రమ్మని మీరు రాశారా? అవును. జరిగింది చెబుతాను విను. ఆయన వచ్చి కూర్చోగానే తన గురించి పూసగుచ్చినట్లు అంతా చెప్పాడు. వాళ్ళ అసలు ఊరు కాకినాడట. సర్వీస్లో చేరి దాదాపు 20 ఏళ్ళు అయిందట. 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారట. తల్లి తండ్రి పోయారు. చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. తమ్ముడు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. తనకి పెళ్ళయి 5 ఏళ్ళయిందని, పిల్లలు లేరని, భార్య జబ్బు చేసి 3 ఏళ్ల కిందట పోయిందని చెప్పాడు. తర్వాత నా గురించి వివరాలు ఆయనకి చెప్పాను. అంతా విని నేను రేపు సాయంకాలం వరకు ఈ ఊళ్ళోనే ఉంటాను. ఆఫీసర్స్ క్లబ్లో దిగాను. మీ నిర్ణయం ఏమిటో వీలైతే రేపు తెలియజేయండి అన్నాడు. ఆయనలో టీవీ, దర్జా ఉన్నాయి. ఫుల్ సూట్లో ఉన్నాడు. మాట్లాడేటప్పుడు, తల ఊపినప్పుడు అధికారంతో వచ్చే హుందాతనం స్పష్టంగా కనబడ్డది. నాకు అవే కావాలి. అప్పుడే నిశ్చయించుకున్నాను. నాన్నగారిని అవతలికి పిలిచి నాకు ఇష్టమేనని చెప్పమన్నాను. తొందర ఏమిటి, బాగా ఆలోచించుకొని చెప్పవచ్చు అన్నారు. అనవసరంగా వాయిదా వేయడం దేనికి, వెంటనే చెప్పమన్నాను. అది కాదమ్మా, నీకన్నా చాలా పెద్దవాడు, మనిషి కూడా రూపవంతుడు కాడు అని నాన్న ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆపి, నేను నిశ్చయించుకున్నాను, చెప్పండి అన్నాను మొండిగా. నాన్నగారు నిట్టూర్చి హాల్లోకి వెళ్ళారు. నాకిష్టమేనని వెంటనే చెప్పలేదు. అమ్మాయి మీకు నచ్చిందా అని అడిగారు ఆయన్ని. ఆయన తలూపాడు. అమ్మాయికి మీరు నచ్చారు చెప్పారు నాన్నగారు. గుడ్, ఆమెతో విడిగా కాసేపు మాట్లాడాలి అన్నాడు ఆయన. నాన్నగారు నన్ను పిలిచారు. పక్క గదిలో ఉన్న నాకు వాళ్ళ సంభాషణ వినిపించింది. నేను హాల్లోకి వెళ్ళగానే నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు ఆయన. నేను కూర్చున్నాక, నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావో చెప్పగలవా అని అడిగారు సూటిగా, నా కళ్ళలోకి చూస్తూ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. తికమక పడ్డాను. వయసులో నీకు ఏడు జోడు కాను, రూపంలో ఆకర్షణీయంగా లేను, అయినా నన్ను చేసుకునేందుకు ఎందుకు ఇష్టపడుతున్నావో చెప్పగలవా అని అడిగారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కనుక అన్నాను. నువ్వు చాలా అందమైన దానివి, నీకు తగిన యువకుడు దొరకకపోడు. అయినా రెండో పెళ్లి వాడిని చేసుకునేందుకు ఏదో కారణం ఉండాలి. మీరు అనుకునే కారణాలు ఏవీ లేవు అన్నాను కాస్త కటువుగా. ఆయన నవ్వి, నో, నాకు అటువంటి అనుమానం ఏమీ లేదు. నాకు నీ గత జీవితంలో నిమిత్తం లేదు. నీ తత్వం తెలుసుకునేందుకు అడుగుతున్నాను అన్నాడు. కారణం ఏమీ లేదు. ఏమీ లేదంటే నేను అంగీకరించను. నా ఉద్యోగం, నా సంపాదన, నా హోదా చూసి ఒప్పుకుంటున్నావా? నేను జవాబు చెప్పలేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి సందేహించక ఒకళ్ళని ఒకళ్ళం పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది. నన్ను ప్రేమిస్తున్నానని కానీ, నన్ను చూసి మోజుపడ్డానని కానీ అనలేవుగా. నవ్వుతూ తల ఊపాను. తల ఊపావు దేనికి? నా ఉద్యోగం, నా హోదా చూసి పెళ్లి చేసుకుంటున్నావా? అవును. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ప్రేమ, ఆకర్షణ, అనురాగం ఇలాంటివి ఏవీ లేవుగా. నాకు కాస్త కోపం వచ్చింది. ఏమిటి క్రాస్ పరీక్ష అని. లేదు, కలెక్టర్ హోదా ఉన్న మనిషిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పాను. అది అలా మొహమాటం లేకుండా మాట్లాడాలి. చాలా పెద్ద బంగ్లా ఉంది నాకు. ఈ మధ్యనే కొత్త కారు కొన్నాను. బట్లర్, వంట మనిషి, డ్రైవర్, ఇంకో జవాను ఉన్నారు ఇంట్లో. నెలలో 15 రోజులైనా నేను క్యాంపుకు వెళ్తాను. ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట మీటింగ్ ఉంటుంది. తలూపాను. నిన్ను చూసి ముగ్ధున్నయ్యానని కానీ, నువ్వు లేకుండా బతకలేనని కానీ అబద్ధం చెప్పలేను. నాకు భార్య కావాలి. ఎటువంటి భార్య అని అడుగుతావేమో, చెబుతాను విను. కలెక్టర్ గారి భార్యగా తన హోదా నిలబెట్టుకోగల చదువుకున్న అందమైన భార్య కావాలి. 4 చోట్లకు వెళ్ళినప్పుడు, ఏ గవర్నరో వచ్చినప్పుడు పరిచయం చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడి నా గౌరవం నిలబెట్టే భార్య కావాలి. అంతకన్నా నేను నా భార్య నుంచి ఎక్కువ ఆశించను. అర్థమైందా అని అడిగాడు. నేను తలూపాను. నువ్వు కోరుకునే బంగళా, కారు, కలెక్టర్ భార్య హోదా, నౌకర్లు ఇవన్నీ ఉంటాయి. వాటికేం లోపం లేకుండా ఏర్పాటు చేస్తాను. నువ్వు నా నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించడం లేదు కదా అన్నాడు. మళ్ళీ తలూపాను. మనిద్దరికీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సమకూరేవి, ఆశించేవి ముందే స్పష్టంగా తేల్చుకుంటే తర్వాత మనస్పర్ధలు రావు. అందుకే ముందుగా చెబుతున్నాను. తలూపాను. ఈ విషయాలలో మనకి ఏకీభావం కుదిరినట్లే కదూ? అవును. మంచిది. వీలైనంత త్వరలో మన వివాహానికి ఏర్పాటు చేసుకోవచ్చు అని డైరీ తీసి చూసి, వచ్చే నెల 1వ వారంలో ఏర్పాటు చేయమని మీ నాన్నగారికి చెప్పనా అన్నారు. చెప్పండి. జేబులోంచి పైప్ తీసి అందులో పొగాకు కూరుకుంటూ నాన్నగారిని పిలవమని, నాన్నగారు రాగానే పెళ్లి ఏర్పాటు చేయవలసిన తేదీ చెప్పి వెళ్ళిపోయారు అని సుజాత ముగించింది. బావుంది అన్నాడు రామారావు. అవును, బావుంది. సరిగా నా మనస్తత్వానికి సరిపోయిన మనిషి. ప్రేమ మొదలైన నాన్సెన్స్ లేదు. నన్ను అసలు అటువంటి దృష్టిలో చూడనే లేదు. మీకు జరిగిన సంభాషణ వివరాలు మీ నాన్నగారికి చెప్పావా? లేదు. చెబితే బాధపడతారు. నాకు నచ్చలేదు. ఏదో వక్రంగా కనబడుతుంది. వివాహం ఒక కాంట్రాక్టు కాదు, వ్యాపారం కాదు. అతను నీకు కారు, బంగళా, చీరలు ఇవ్వడము, నువ్వు అతనితో మీటింగులకు వెళుతూ అతని హోదా నిలబెట్టడము కాదు ముఖ్యం. ఒక ఆడది మగాడు జీవితాంతం కలిసి జీవించదలుచుకున్నప్పుడు, పిల్లల్ని కని పెంచదలుచుకున్నప్పుడు, కష్టసుఖాలను పంచుకోదలుచుకున్నప్పుడు వీటికన్నా బలీయమైన బంధనం ఉండాలి. ఎందుకుండాలి? ఏదో కారణం వల్ల అతని ఉద్యోగం పోయిందనుకో, అప్పుడు అతన్ని వదిలేస్తావా? గవర్నమెంట్ ఉద్యోగం పోదు. ఏదో కారణం వల్ల, అనారోగ్యం వల్ల నువ్వు అతని హోదా నిలబెట్టలేకపోయావనుకో, మీటింగులకి వెళ్ళలేకపోయావనుకో, అప్పుడు అతను నిన్ను వదిలేస్తాడా? అవన్నీ చాలా సిల్లీ అనుమానాలు. ఒంట్లో బాగాలేకపోతే 1-2 రోజులు అంతేగా. రామారావు సుజాతని పరీక్షగా చూస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది. డబ్బు మీద ఇంత మమకారం, మనుషుల మీద ఇంత చులకన అభిప్రాయం నీకెందుకు కలిగాయా అని. అలా చూస్తే తెలుస్తుందా? తెలియడం లేదు అని నిట్టూర్చి, విష్ యూ గుడ్ లక్ అన్నాడు. థ్యాంక్స్ అన్నట్లు నిన్న లలిత వచ్చింది. ఎవరా లలిత? నా క్లాస్మేట్. ఆ రోజు మా ఇంట్లో నీకు పరిచయం చేశాను, జ్ఞాపకం లేదు? ఎర్రగా సన్నగా ఉంటుంది, నవ్వినప్పుడు గడ్డం మీద సొట్టపడుతుంది ఆ అమ్మాయి. జ్ఞాపకం వచ్చింది. పాపం చాలా ఏడ్చింది. ఎందుకు? మురళీధర్ వేరే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఎవరా మురళీధర్? నువ్వు అతన్ని చూశావు. ఆ రోజు లలితతో మా ఇంటికి అతను వచ్చాడు. లా పాస్ అయ్యాడు. 2 ఏళ్ల నుంచి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. చాలా ఇంటిమేటుగా పెళ్లి చేసుకుంటారని అనుకున్నాం. ఏం చేసుకోవడం లేదు? లేదు. పాపం లలితకి అతనంటే చాలా ఇష్టం. పంచప్రాణాలు అతని మీదే పెట్టుకుంది. అతనికి లలిత అంటే చాలా ఇష్టం ఉన్నట్టే కనబడేవాడు. తీరా చదువు పూర్తయ్యాక వాళ్ళ నాన్న కుదిర్చిన సంబంధం ఒప్పుకున్నాడు. ఎందువల్ల? ఆ పిల్ల తండ్రికి ఒక్కతే కూతురు. ఆయన బాపట్లలో పేరు మోసిన వకీలు. చాలా ఆస్తి ఉంది. కట్నమే 1,00,000 రూపాయలు ఇస్తాడట. తర్వాత మామగారి ప్రాక్టీస్ అతనికి వస్తుంది. అదీ కాక ఆయన ఆస్తి అంతా కూతురికే వస్తుంది. రామారావు ఏం జవాబు చెప్పలేదు. పాపం లలిత గుండె బాదుకొని ఏడుస్తోంది. అతను లేకుండా బతకలేనంటోంది. ఆత్మహత్య చేసుకుంటానంటోంది. నీ దగ్గరికి తీసుకొస్తాను. ఎందుకు? ఓదార్చడానికి. భగ్న హృదయులని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. నాకు అసలు ప్రేమ గొడవే అర్థం కాదు అని నవ్వింది సుజాత. ఎందుకు తనని ఇలా వెక్కిరిస్తోందని రామారావుకి చాలా కోపం వచ్చింది. అంతలో నౌకర్ కుర్రాడు క్యారియర్లో భోజనం తెచ్చాడు. సుజాత చేతి గడియారం చూసుకొని, నేను వచ్చి గంట అయిందా, నీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియలేదు, వెళ్తాను అని లేచింది. రామారావు కూడా లేచి నిలబడ్డాడు. నువ్వు రావడం మానేసేవేం అన్నది బసరాలోకి వెళ్ళాక. తీరిక లేదు. సిల్లి చిన్న పిల్లాడి మళ్ళీ నాతో విరోధం ఎందుకు నీకు, ఇంటికి రా అని మెట్లు దిగి వెళ్ళిపోయింది సుజాత.